हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल जानवी टॉक्स ना चैनल माय फेवरेट रेसिपी मा हस्बैंड फर्स्ट टाइम ना कोसम चेसिन रेसिपी चिकेन लो नेक्स्ट नुंचि नेने चेसा अनुकोंडी सूपर टेस्टीगा उंटुंदंडी सासी चिकेन सूपर अंटे सूपर गा उंटुंदी ज्यूसी ज्यूसीगा उंटुंदी फर्स्ट अयिते दीनिकि कावाल्सिन पदार्थालु चाला सिंपल अंडी टू मीडियम साइज आनियन्स तीसुकोवाली फाइव पच्चि मिरपकायलु జింజర్ పేస్ట్ అంతే అంతకుమించి ఏం ఉండదండి దీంట్లో ఫస్ట్ నేను ప్యాన్లో 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను దాన్ని బాగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని ప్యాన్లో వేసుకున్నానండి కరివేపాకు వేసుకున్నాను దాంట్లో 2 మీడియం సైజ్ తీసుకోండి లేదంటే పెద్దదన్న ఒకటి తీసుకోండి 5 ఆర్ 6 పచ్చిమిరపకాయలు వేసుకోండి ఎందుకంటే మీకు మీ కారానికి తగ్గట్టు నేను 5 ఆర్ 6 వేసుకున్నాను పచ్చిమిర్చి 2 మీడియం సైజ్ తీసుకోండి లేదా ఒక బిగ్ ఆనియన్ తీసుకోండి ఆనియన్ వేసుకుంటే కొంచెం ఎంత ఎక్కువ ఆనియన్ వేసుకుంటే అంత మనకి తీపి అంటే స్వీట్ టేస్ట్ వస్తుంది చికెన్లో చాలా బాగుంటుంది ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా తరుపుకోండి పొడుక్కొని ఇట్లా చేతితో నలిపి వేసుకోండి కొత్తిమీర కాడలు వేసుకోండి నేను చెప్పాను కదా చికెన్లో కొత్తిమీర కాడలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఉడికేటప్పుడే ఇప్పుడు రాక్ సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దంటే ఒక స్పూన్ వేసుకోండి లాస్ట్లో చూసి వేసుకోండి చికెన్కి ఎక్కువ మరి ఉప్పు కాసం అయిపోతే మనం తినలేము రాక్ సాల్ట్ వేసుకోవాలి పసుపు కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నాను మీకు 2 స్పూన్స్ కారం కూడా వేసుకోవచ్చు ఎందుకంటే 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అందుకని నేను 1 స్పూనే వేశాను నేను కారం తక్కువ తింటాను కాబట్టి నాకు స్వీట్గా తినడం ఇష్టం కాబట్టి నెక్స్ట్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి కలర్ అనేది ఆప్షనల్ అండి నాకైతే కొంచెం ఎప్పుడైనా ఒకసారి కదా మనం చేసుకుంటాం కొంచెం వేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదండి కలర్ వాడకూడదు అంటారు కానీ కొంచెం వేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు వీటన్నిటిని బాగా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి కలర్ అనేది ఒక చికెన్కి అక్కడక్కడ ఉండిపోతుంది అది అట్లా కాకుండా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకున్నారంటే చికెన్లోకి అన్ని మసాలాలు పచ్చిమిర్చి కారం అన్నీ పోతాయండి జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోండి మెయిన్ ఓన్లీ వన్ థింగ్ అండి దీంట్లో ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ని మనం చేస్తాం ఇంకేం మసాలాలు వాడం దీంట్లో పసుపు కారం అనేది నార్మల్ థింగ్ ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వాడతాము దీంట్లో ఆయిల్ వాడము ఏం వాడమండి లాస్ట్లో కొంచెం పుదీనా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి ముందు స్టవ్ ఆన్ చేయండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని కరెక్ట్గా 30 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి వాటర్ అనేది కూడా ఆప్షన్ అండి ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ ఆల్రెడీ వస్తాయి మీరు ఎక్కువ కడిగినప్పుడు వాటర్ అనేది చికెన్ పీల్చుకుంటుంది దాంట్లో నుంచి వాటర్ వస్తాయి బయటికి అందుకని మీరు చూసుకొని వాటర్ పోసుకోండి ఆల్రెడీ వాటర్ ఉన్నాయా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసారంటే మీకు తెలుస్తుందండి వాటర్ ఉన్నాయా లేదా అని వాటర్ ఉండే పని అయితే పోసుకోవద్దు వాటర్ లేకపోతే పోసుకోండి ఇలా మూత పెట్టి 30 మినిట్స్ వరకు ఉడికించండి చూసారు ఎన్ని వాటర్ ఉన్నాయి చికెన్లో చాలా వాటర్ ఉంటాయండి అందుకే మనం వాటర్ పోయకూడదు చూసుకొని చికెన్ ఉడికి 30 మినిట్స్ వరకు మూత తీయొద్దండి ఎందుకంటే వాటర్తో బాగా ఉడకాలి వాటర్ ఉన్నాయో లేదో చూసుకొని వాటర్ ఉన్న పని అయితే మూత పెట్టేసుకొని 30 మినిట్స్ ఉడికించుకొని చికెన్ అనేది బాగా ఉడికిపోవాలి చూసారు కదా చికెన్ అనేది బాగా ఉడికింది ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ ఆర్ 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి ఎందుకంటే చికెన్ అనేది నీసు వాసన వస్తుంది మనం ఉత్త చికెన్ తింటే అందుకోసం మాత్రమే ఆయిల్ అండి ఈ ఆయిల్లో 5 మినిట్స్ని ఉడకనివ్వండి బాగా ఆయిల్ అనేది బాగా కలిపెట్టేసేయండి కలిపెట్టి మూత పెట్టండి 5 మినిట్స్ కరెక్ట్గా 5 మినిట్స్ ఆయిల్లో కానీ బాగా ఉడికిందంటే ఆ నీసు వాసన అనేది అసలు రాదండి కొద్దిగా నీసు వాసన వస్తే తినలేదు మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించండి చాలు చూసారు కదా ఆయిల్లో బాగా ఉడికిపోయింది ఆయిల్ మామూలుగా వాటర్లో ఉడికిపోయింది ఇప్పుడు ఆయిల్లో కూడా ఉడికిపోయింది ఈ 40 మినిట్స్ ఉడకడం వల్ల ఏమవుతుందంటే చికెన్ అనేది కొంచెం చెదురుతుంది దానికి ఏం కాదండి చాలా బాగుంటుంది ఇప్పుడు అసలైన మెయిన్ థింగ్ అండి దీంట్లో టమాటో సాస్ వేయాలి
వన్ టీ స్పూన్ వేసుకున్నా 2 టీ స్పూన్స్ వేసుకోండి, 2 టీ స్పూన్స్ వేసుకోనండి. ఇలా ప్యాకెట్స్లో కన్నా వేసుకోవచ్చు, లేకపోతే మీరు కొనుక్కుందానే వేసుకోవచ్చు. ప్యాకెట్స్లో అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది నార్మల్ టమాటా కెచప్. నేను 2 మిక్సింగ్ వేస్తాను ఎప్పుడు, అది కొంచెం ఇది కొంచెం వేస్తాను, ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. ఇది వేసుకోవాలి, అది కూడా వేసుకుంటాను నేను. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి. రెడ్ చిల్లీ సాస్ కాదు, మీ దగ్గర లేకపోతే రెడ్ చిల్లీ సాస్ వాడుకోండి, కాకపోతే గ్రీన్ చిల్లీ సాస్ వేయాలి. ఈ సాస్ చికెన్లో మెయిన్ థింగ్ వచ్చి అల్లం పేస్ట్ చికెన్ కలిపి పెట్టడం. నెక్స్ట్ చిల్లీ సాస్, టమాటా సాస్ వేసుకోవాలి. ఇంకేం సాస్ అవసరం లేదు, అది 2 టీ స్పూన్స్, ఇది 2 టీ స్పూన్స్. మీకు చికెన్ తగ్గట్టు వేసుకోండి, మీకు చికెన్ ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. మీకు స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే వేసుకోవచ్చు. స్వీట్ అండ్ స్పైసీ టమాటో సాస్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది, అది వాడండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇంతే అండి. వన్స్ 30 మినిట్స్ చికెన్ ఉడికిపోయిన తర్వాత, 5 మినిట్స్ ఆయిల్ ఉడికిన తర్వాత, ఈ టోటల్ ప్రాసెస్ అంతా 5 మినిట్స్, మొత్తం 45 మినిట్స్లో మొత్తం అయిపోతుందండి చికెన్ మసాలా అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదు కాకపోతే నేను చికెన్ మసాలాని ఎప్పుడు వాడతాను, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో ఇంకో థింగ్ వచ్చి మీట్ మసాలా అండి. ఈ మీట్ మసాలా అనేది ఘాటుని ఇస్తుంది, మన చికెన్ కలర్ని మారుస్తుంది, ఘాటుని ఇస్తుంది అండి. మన చికెన్ స్వీట్గా ఉంటుంది కదా, ఈ చికెన్ మసాలా మీట్ మసాలా అని ఉంటుంది, ఎవరెస్ట్ మీట్ మసాలా, చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెండింటిని వేసి బాగా మిక్స్ చేశారంటే మీరు చిల్లీ సాస్, టమాటో సాస్ ఫ్లేవర్తో లాస్ట్లో ఈ ఘాటు కానీ కలిసిందంటే సూపర్గా ఉంటుందండి. వన్స్ ట్రై చేయండి. నా కమెంట్ సెక్షన్లో మీరు ఈ వంట చేసి ఎలా ఉందో నాకు పోస్ట్ చేయండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చూసారు కదా, చికెన్ లాస్ట్గా కొత్తిమీర చల్లుకుంటే ఆ ఫ్లేవర్ కానీ, ఆ టేస్ట్ కానీ, లుక్ కానీ అత్తిపోతుందండి. ఇది సండే అప్లోడ్ చేయాల్సిన వీడియో, కొన్ని నెట్వర్క్ ఇష్యూస్ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ సండే మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది, స్పైసీగా, స్వీటీగా, ఘాటుగా, చాలా బాగుంటుందండి. చూసారు కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. మెయిన్గా ఎముకలతో చేసుకోండి, ఎముకలకు ఉంటుంది కదా గండ, వాటితో చేసుకుంటే చాలా బాగుంటుందండి, సూపర్ సూపర్గా ఉంటుంది, చాలా క్రీమీగా ఉంటుంది. దీంట్లో మనం క్రీమ్ వాడము, ఏం వాడము, కాకపోతే సాస్ వాడతాం కదా, చాలా చూడండి ఎలా ఉందో. ప్రతి ముక్కక సాసెస్ అనేవి చాలా బాగా పడతాయి, మీరు ఎముకను కానీ తింటుంటే ఆ సాస్ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. కండలతో కన్నా ఎముకతో చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ అండి, మరెన్నో చికెన్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్, వెజ్ రెసిపీస్ నా ఛానల్లో చూపించబోతున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లు తప్పకుండా షేర్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నా ఛానల్ని మర్చిపోవద్దు, జానీ టాక్స్, బాయ్.